హాయ్ వివర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అన్న ఛానల్ పెట్టాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన, మీకు ఉపయోగపడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇండివిజువల్లోకి వెళ్ళే ముందు హైలైట్ చూసుకున్నట్టయితే జేఎన్టీయూ కాకినాడకి 1-1 బీటెక్ రిజల్ట్స్ మాత్రం రిలీజ్ కావాల్సి ఉందన్నమాట. దానికి సంబంధించిన వీడియో చేసి పెట్టడం అయితే జరిగింది. ఇక క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఉండదు, ఎక్కడో ఒకసారి చేశారంటున్నారు, కానీ అది మరి ఎందుకు చేశారో ఎవరికి తెలియదు. ఇక నవంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి, 4-1 అవి. సో నవంబర్ 14th నుంచి 4-1 ఎగ్జామ్స్ ఉంటాయన్నమాట, సప్లీసే కానీ రెగ్యులరే కానీ. 3-2 అనేది దాంతోపాటు ప్యారలల్గా ఉండొచ్చు. ఇక వచ్చేసరికి మిగతా వాటి గురించి కూడా వీడియోస్ చేసి పెట్టడం అయితే జరిగిందనమాట. మీ క్రెడిట్ మీకు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ కానీ గ్రేస్ మార్క్స్ కానీ ప్రస్తుతం ఉన్నవాడక లేదు. స్పెషల్ సప్లై ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. కొంతమందిని పెట్టమన్నాను మరి, ఏమేమి సబ్జెక్ట్ ఏ ఇయర్స్ రాశారో ఎవరైనా పెట్టినట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా దాని గురించి కనుక్కొని నేను చెప్పడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్. ఇక జేఎన్టీ అనంతపురం చూసుకున్నట్టయితే 3-2 బీటెక్, 4-1 బీటెక్, 2-2 బీటెక్, 1-2 బీటెక్, అలాగే 3-1 బీటెక్ ప్లస్ 3-2 బీ ఫార్మసీ R15 రిజల్ట్స్ కూడా రిలీజ్ కావాల్సి ఉంది. ఈరోజు 3-2 కానీ 4-1 కానీ వస్తాయి, లేకపోతే 2 కలిపి వస్తాయి అన్నారు. మరి ఇంకా ఇంతవరకు ఏమి లేదు, నైటు రిలీజ్ అయ్యడానికి ఛాన్స్ ఏమైనా ఉందేమో చూద్దాము. సో ఇక ఈ వీక్ కనుక రిజల్ట్స్ రిలీజ్ కాకపోతే ఇక ఉన్న 100 మందిరో 200 మందిరో ఉన్నారు కదా జాబ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళవి కూడా రీవోక్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇది సీరియస్ సిట్యుయేషన్ అని అనుకోవాలి. మొత్తానికైతే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ అనేది అయితే మీకు తీసేయడం జరిగింది వాళ్ళు, అదనమాట. సో ఇక మరి ఏం చేస్తారో చూడాలి. ఇక వీటి గురించి అయితే ఫేస్ రికగ్నిషన్ బేస్డ్ అటెండెన్స్ అనేది జేఎన్టీ అనంతపురం కానీ కాకినాడ కానీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, చేస్తారు కూడా ఇంకా, అదనమాట. ఇక జేఎన్టీ అనంతపురం అయినా ఇదైనా. సో ఇక చాలామంది అడుగుతున్నారు ఏయూ కూడా పెట్టమని, ఆంధ్ర యూనివర్సిటీ బీఫార్మసీ. మరి దాని గురించి మీరు ఏమైనా డౌట్స్ పెట్టినట్టయితే నేను పెడతానండి. ఇక జేఎన్టీ హైదరాబాద్ చూసుకున్నట్టయితే 2-2 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ ఈరోజు వస్తానికి ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే నిన్న సర్వర్ డౌన్ అయింది, మరి చూడాలి ఏమవుతుందో. అసలైతే మనం పెట్టుకుంది నెక్స్ట్ వీక్ సర్వర్ డౌన్ అయిందని చాలామంది పెట్టారు. సర్వర్ డౌన్ అయిన రోజు మొన్న ఒకటి 4-2 బీటెక్ రిలీజ్ అయింది, బీటెక్ బీఫార్మసీ. మరి వాళ్ళు చూద్దాము, అది కూడా అది కరెక్ట్ అయితే కనుక ఇవాళ రిలీజ్ అయితే కనుక రిజల్ట్స్ ఆ సర్వర్ డౌను కరెక్ట్ అయినట్టే మీరు అన్నట్టు. ఇక వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ 1-2 ఎగ్జామ్స్కి క్లస్టరింగ్ ఇచ్చాడు. పేపర్ వచ్చేసరికి ప్యాటర్ను నాన్ కోవిడ్ ప్యాటర్న్, పార్ట్ ఏ పార్ట్ బి ఉంటాయండి. ఇక క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ రిలాక్సేషన్ ఇచ్చారు, గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ఇక సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ గురించి ఈ వీక్లో ఒక డిసిషన్ ఏదో ఇస్తే ఇస్తామని, లేకపోతే లేదని, లేకపోతే అమెండ్మెంట్స్ ఇస్తామని ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది అదనమాట. సో దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ పెట్టడం అయితే జరిగిందనమాట. ఈరోజు లైవ్ మార్నింగ్ కండక్ట్ చేశానండి, అయితే దాన్ని కమ్యూనిటీ ట్యాబ్లో షేర్ చేయడం జరిగింది, అలా కడిగి ఉంటున్నాం కాబట్టి. సో మీరు చూసుకోవచ్చు అండి, ఏమనుకోవద్దు, ఈవినింగ్ మీరు ఈవినింగ్ అయినా చూసుకోవచ్చు. దాన్ని మీ డౌట్స్ ఉంటే కింద పెట్టేయచ్చు, అందుకనే పెట్టానండి. సో అదనమాట ఓవరాల్గా హైలైట్స్. ఇండివిజువల్గా వెళ్ళే ముందు అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పక్కా చేయండి. 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. నేను 10 చెప్పనే తెలుసలేదు. ఇక ఇది అనమాట. ఇక ఇండివిజువల్కి వెళ్తే చిన్న పెట్టాడు సార్, ఇంక్లూడింగ్ ల్యాబ్స్ 9 క్రెడిట్స్ ఉండాలా, అన్నీ కలిపామా, ఎక్స్టర్నల్ ల్యాబ్స్ అన్నీ కలిపే ఉండాలా. సందీప్ అడ్డేపల్లి, హాయ్ సార్, ఐఎమ్ సాయి సందీప్. ఇన్ 4-2 అడ్వాన్స్ అప్లై ఐ క్లియర్డ్ ఆల్ సబ్జెక్ట్స్, కంగ్రాట్స్. నవ్ ఐ డోంట్ హ్యావ్ బ్యాక్లాగ్ సార్. వెన్ వీ అప్లై పీసీ అండ్ సిఎంఎం? సో పీసీ అండ్ సిఎంఎం జేఎన్టీ కాకినాడదా, జేఎన్టీ హెచ్దా? జేఎన్టీ కాకినాడ అయితే యూనివర్సిటీకి వెళ్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక జేఎన్టీ హైదరాబాద్ అయితే కాలేజీలో అప్లై చేస్తే 15 డేస్లో వచ్చేస్తుంది అదనమాట. యూ కెన్ అప్లై. దీపక్, జేఎన్టీకి 1-2 రిజల్ట్స్ వచ్చేసాయి కదా సార్, జేఎన్టీకి 1-1 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? ఇంకా మండే అనుకుంటున్నాం, 31st. డాడ్స్ ప్రిన్సెస్ సార్, 1-1 ఎప్పుడు సార్ రిజల్ట్స్? 31st వస్తాయమ్మా. రాజేష్ సింగిరెడ్డి సార్, 1-1 జేఎన్టీకే నవంబర్ 1 అంటున్నారు, కరెక్టేనా? నవంబర్ 1 మంగళవారం కదా, నాకు తెలిసి మండేనే రిలీజ్ అవుతాయండి. సరే నవంబర్ 1 ఒకరోజు అటు ఇటుకి ఏముంది, రిలీజ్ చేయనివ్వండి, చేసేదే ఉంది, నో ప్రాబ్లం. అయినా అయిపోయినాయి కదా కరెక్షను. కుమార్,
అలాంటివి పెట్టొద్దండి. అవి కుమారు నాకు అర్థమైంది, మాట్లాడేవాళ్ళు 100 మాట్లాడతారు నెగిటివ్గా వాటి గురించి, లేదని ఉండదని, అవన్నీ మనం పట్టించుకున్న పనుల అది ఒకటే కాదు కదా, చాలా ఉన్నాయి వాళ్ళవి. చూస్తే చూడండి, నేను కాదంటలేదు కానీ నెగిటివ్గా పట్టించుకుంటే ఎలా, ఒక్క వీక్ చూడండి, లేకపోతే వాడు చెప్పింది ఇక అంతే సంగతికి, మనం చేసేది ఏం లేదు. ఓకేనా? అదనమాట గవర్నర్ హామీ ఇచ్చాక మీకు ఇంకేంటి. ఇంకా కడపుల సందీప్ సార్, వాట్ కీవర్డ్ టెల్ అబౌట్ ఇట్, హూ టు చెక్ ఇట్. మీకు ఇంగ్లీషు టైప్ చేసి రాకపోతే తెలుగులో టైప్ చేసి పంపించండి, కానీ మాట్లాడేటప్పుడు మాత్రం తప్పులైనా మాట్లాడండి. టైపింగ్ అప్పుడు మాత్రం కొంచెం నేను అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది ఇది. ఓకేనా? ఏమిచ్చావు సార్, ఇన్ 4-1 సబ్జెక్ట్ ఐ ఆమ్ ఫెయిల్, ఓకే, అండ్ 50+ ఐ హ్యావ్ రిటర్న్, కెన్ ఐ అప్లై ఫర్ ఛాలెంజ్ వాల్యూషన్. కీవర్డ్ అంటే నువ్వు రాసిన ఆన్సర్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని మెయిన్ పాయింట్స్ తీసుకొని అవి టెక్స్ట్ బుక్లో నువ్వు చదివే ఎక్కడైతే చదివి రాసావో దాంతో టాలీ చేసుకో, అప్పుడు నీకు 50 మార్క్స్ కనుక వచ్చినాయి అంటే యూ క్యాన్ అప్లై ఫర్ ఛాలెంజ్ రీవాల్యుయేషన్. ఓకేనా? అదనమాట. రాహుల్, JNTUKలో డీటెయిన్ చేశారు, ఎగ్జామ్ ఫీజు కట్టిన్ ఇవ్వడం లేదు సార్. అది మరి ఎక్కడ చేశారు? కొన్ని చోట్ల మీరు చెప్పడం తప్ప మిగతా ఎవరూ నాకు పెట్టలేదమ్మా ఇంతవరకు. జేబీడి తంబు వేయనీయలేదు మ్యాక్సిమం అన్ని కాలేజీల్లోనే, అన్ని కాలేజీల్లోనా? డీటెయిన్ అయిన వాళ్ళు ఏమైనా చేయడానికి ఉంటుందా సార్ ఆపడానికి? అసలు మీరు చెప్పడం తప్ప నాకు ఎక్కడా లేదండి, ఎక్కడ కడుక్కున్నా కూడా లేదు. నాకు తెలిసిన వాళ్ళే స్టూడెంట్స్ చాలామంది వెళ్తున్నారు కాలేజీలకి, అసలు కాలేజీకి వెళ్ళని వాడు కూడా కాలేజీకి వెళ్తుంటే మీరు అది చెప్తున్నారు, అది ఏముండదు. అవి మరి ఎందుకు చేశాడో మిమ్మల్ని, అది నాకు ఏదైనా అఫీషియల్ ఆర్డర్ చూపించండి, నేను నమ్ముతాను రాహుల్. మరి నేనేం చేయలేను ఇక అంతకుమించి. అది సంతోష్ స్వామిరెడ్డి, JNTUK క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ చేస్తున్నారు సార్, ఎక్కడ ఏ కాలేజీలు చెప్పండి. ఒక 10 కాలేజీలు 15 కాలేజీలు పెట్టండి నాకు, అప్పుడు నేను చెప్తా చేస్తున్నారు లేదని. 3-1 ఎగ్జామ్ ఫీజు కట్టనివ్వడం లేదు సార్, సొల్యూషన్ ఏమైనా చెప్పండి సార్. అది నీవు ఆర్డర్ నాకు చూపించకుండా కట్టనివ్వట్లేదంటే నోటీస్ బోర్డులో పెడతారు కదా మీ లిస్ట్ ఆఫ్, మీ లిస్టు పేరు లిస్ట్ పెడతారా? పోనీ JNTUK నుంచి వచ్చిన అఫీషియల్ ఆర్డర్ ఉంటుంది కదా, అది పెట్టండి ఒకసారి నాకు చూస్తాను. అది ఫోటో తీసానే పెట్టండి, నేను చేసేది ఏం లేదు, అది పెట్టకుండా ఎవరో ఏం చేయలేరు. అది నేను ఎక్కడ కనుక్కున్నా లేదని చెబుతుంటే మీరు చెప్తున్నారు పంపించిన వాళ్ళు. ఇక్కడ కొత్తగా సంతోష్ స్వామిరెడ్డి మాత్రమే కొత్తగా పెట్టాడు నాకు. అది రాహులే ప్రతిరోజు ధోని ఒకటి పెడుతున్నాడు, రాహుల్ ఒకటి పెడుతున్నాడు దాని గురించి. ఐశ్వర్య సార్, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసి నియర్లీ 50 డేస్ అవుతుంది, ఇంకా రాలేదు, ఎప్పుడు రావచ్చు? JNTUH R13 సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అంటే ఇప్పుడు ఇంకా టైం పడుతుందమ్మా, అది ఇప్పుడు రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి, రిజల్ట్స్ పనిలో ఉన్నారు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే నవంబర్ అవ్వచ్చు చెప్తే నాకు తెలిసి. ఏ కాలేజీ మీరు? రాఘవ, కాస్త మీ ఛానల్లో సివిల్ వాళ్ళ గురించి కూడా పెట్టండి సార్. సివిల్ గురించి ఏం పెట్టాలి రాఘవ, కొంచెం ఏంటో మెన్షన్ చేయి చూద్దాం, దాన్ని బట్టి పెడదాం. సివిల్ అనే ఉంది, అన్నిటికీ ఉన్నాయి మన దాంట్లో. ఈకేష్ భూసిరెడ్డి, నమ్మకం పోయింది JNTUH రిజల్ట్స్, దేవుడి పైనే భారం. నమ్ముకోడా, రెండు గాజులు కూడా లేవు చివరికి. R19 బ్యాచ్కి ఒక్కసారి కూడా టైంకి రిజల్ట్స్ ఎప్పుడూ రిలీజ్ చేయలేదు సార్. స్మాల్ హోప్ ఫర్ 3-2 R19 బీటెక్ రిజల్ట్స్ ఫర్ టుమారో. 80 డేస్ కంప్లీటెడ్, మండే నుంచి మిడ్ ఎగ్జామ్స్ సార్. 4-1 వచ్చినప్పుడు వస్తాయి అనుకోవాలి సార్. ఈ వీక్ మీరు ఏమనుకున్నా వస్తాయి, ఈ వీక్ మనం అనుకున్నాము, ఈ వీకే మనం అనుకుంది, ఈ వీక్ రిజల్ట్స్ మొత్తం డిక్లేర్ అయిపోతాయి అంతే. ఇక అంత మించి నేనేం చెప్పదలచలేక, మండే నుంచి మిడ్ ఉండనివ్వండి ఏదైనా ఉండి ఈ వీక్లో మీకు రిజల్ట్స్ రిలీజ్ అయిపోతాయి. అది వినోద్ చౌదరి సార్, నేను R16 రెగ్యులేషన్ 2020 పాస్డ్ అవుట్, నాకు M3 ఒకటే బ్యాక్లాగ్ ఉంది, 1-2 కరెక్షన్ మరీ దారుణంగా చేశారు, బాగానే రాశారు సార్, పాస్డ్ అవుట్ వల్ల పేపర్ కూడా ఇంత టఫ్గా కరెక్షన్ చేస్తారా ఎలా సార్? అలా ఏముండదు, రివాల్యుయేషన్ పెట్టనా సార్? కీ మీరు ఆన్సర్స్ అవన్నీ పేపర్ నువ్వు రాసినవి అన్నీ చెక్ చేసుకొని అప్పుడు పెట్టుకో, ఏది పడితే అది కాదు, నువ్వు రాసింది కరెక్ట్ అయి ఉన్నా నువ్వు అనుకుంటే కాదు, అక్కడ దీనికి కరెక్ట్ అవ్వాలి వినోదు, అర్థమైందా? రెండు ట్యాలీ అవ్వాలి, అర్థమైందా? వాడు ఇచ్చిన కీ పేపర్కి దీనికి ట్యాలీ అవ్వాలి. ఒకసారి టెక్స్ట్ బుక్ నువ్వు రాసి క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకొని పారేసే ఉంటారు, ఇప్పుడు దాకా ఎందుకు ఉంచుతారు దాన్ని? ఎగ్జామ్ అయినామంటే మడత పెట్టేసి, మడత పెట్టడానికి కూడా టైం ఇవ్వరులే అంత ఓపిక ఉండదుగా, అక్కడే వదిలేసి వస్తున్నారు క్వశ్చన్ పేపర్లు బయట.
అదనమాట. అట్లా ఉంటే అట్లా ట్రై చెయ్యి, రీవాల్యుయేషన్ ఏమో కానీ ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోవడం నయం బ్రదర్ అది. సో ఓవరాల్గా ఇవ్వనమాట. ఫైనల్గా అయితే మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఉంటాం, ఛానల్ అబౌట్లో. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇవాళ ఏం రిజల్ట్స్ రైట్ రిలీజ్ అయితే అందరికి.